జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు జెడ్పీ ఫ్లోర్ లీడర్ గిరికొండల రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసయ్య పంతులు తరిగొప్పుల మండల కేంద్రంతో పాటు గ్రామాలకు కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేని దుస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు తేమ పేరిట దోపిడీ జరుగుతున్నా అధికారులు పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు రైతాంగానికి కావలసిన వస్తువులు సమకూర్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఎస్ఎస్సి న్యూస్తో మాట్లాడారు. చాలా మంది పిల్లలు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఆనాడు జరుగుతున్న మహా ఉద్యమంలో భాగస్వాములైన నా కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సోనియా గాంధీ గారికి విన్నవించి మరి చాలా మంది పిల్లలు అమరులైపోతా ఉన్నారు. మరి వారి ఆత్మశాంతి కలగాలంటే తెలంగాణ అయ్యడమే శరణ్యమని మరి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ తల్లి ఒక తల్లి కాబట్టి కన్న పేగుబంధం తెలిసిన తల్లి కాబట్టి ఏ తల్లి ఏ ఇంట్లో ఏ పిల్లోడు చనిపోయినా నా పిల్లలుగా భావించి తెలంగాణ ఇస్తే ఆ తెచ్చిన తెలంగాణ ఇచ్చిన తెలంగాణలో ప్రజలు తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఈరోజు ఎక్కడికి వెళ్ళిండని చెప్పడానికే వరంగల్ డిక్లరేషన్. మరి రైతుల పట్ల ఆనాడు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ నుంచి మొదలు పెడితే హరిత విప్లవం సస్య విప్లవం అదేవిధంగా పరిభద్రతా చట్టం అదేవిధంగా ఆహార భద్రతా చట్టం ఎస్ఎస్సి సబ్ ప్లాన్ అంటే ప్రజలకు అనుకూలమైన పాలన కొనసాగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గంలో పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఏ గ్రామానికి పోయినా వారు చేసినటువంటి వాటర్ నీటి సౌకర్యాలు కానీ రోడ్లు కానీ ట్యాంకులు కానీ చెరువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో డ్యాములు కట్టడం కానీ బ్రిడ్జిలు వాగుల మీద ఉన్నటువంటి వంతెనలు కానీ చెక్ డ్యాములు కానీ అభివృద్ధికి కొలవలేనట్టు ఆనాడు చేసినటువంటి 2014 లోపల జరిగినటువంటి అభివృద్ధి మాత్రము ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే స్థానికేతడైనటువంటి వ్యక్తి ఇక్కడ ఈ నియోజకవర్గంలో 0% పనులు చేసిండు.